నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. మీరు ఒక వాస్తు పండితులు కూడా, జ్యోతిషం కూడా ఆబ్వియస్ గా జ్యోతిష వాస్తు పండితులు. అయితే మీరు చూసేటటువంటి విధానం నాకు ఇప్పుడే చెప్తున్నారు, చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఎంత అక్యురేట్ గా రిజల్ట్స్ వస్తాయనేది కూడా మీ వివరించిన పద్ధతి చాలా బాగుంది అనిపించింది. అది ప్రేక్షకులకు కూడా తెలియాలనిపించింది. సో అందుకే ఈ ప్రశ్నను అడుగుతున్నాను. రాశి వైజ్ గా మనం మాట్లాడుకుంటే, మేష రాశి వాళ్ళు వాస్తు అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనే. సో ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో దశ ఖచ్చితంగా దిశని మారుస్తుంది అనే నానుళ్ళు కూడా అనేక ఉన్నాయి వాస్తుని రిలేట్ చేస్తూ. అయితే ప్రత్యేకించి వాళ్ళ మేషరాశి గురించి మాట్లాడుకుంటే, మేషరాశి వాళ్ళు ఇంట్లో వాస్తు పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా. అంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా, అంటే ఫస్ట్ ఏదైనా సరే మనకి దశ బాగుంటే దిశ బాగుంటుంది అనేది ఉంది. అంటే దేనికైనా సరే ఒక ప్రామాణికం అనేది జ్యోతిష్యమే. సో ఆ జ్యోతిష్యం నుంచి పుట్టినవే మీ ఏవైనా సరే, సంఖ్యాశాస్త్రం అనుకోండి, వాస్తు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో ఇవన్నీ ప్రాథమికంగా పుట్టినవి అయితే జ్యోతిష్యం నుంచే. కనుక నేనేంటంటే ఇక్కడ అందరికీ ఒకటే చెప్పలేరు. సో ఒక్కొక్కరికి జుట్టు రావడానికి వయసు అవ్వచ్చు, ఇంకొకరికి చర్మరోగం ఉండొచ్చు తలలో. సో అందరికి ఒకటే అనుకుని నేను ఒకటే షాంపూ చెప్పలేదు. సమస్యను బట్టి అలా ఇక్కడ మీరు అడిగింది కూడా చాలా చక్కటి. అంటే ఇప్పుడు మేషరాశి అయినంత మాత్రం మేషరాశికి అందరికీ కూడా ఆగ్నేయంలోనే వంట ఉండాలి, సరే ఇంకో చోట బరువు ఉండాలి, ఇలా అనేది కాదు. కొన్ని కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీళ్ళకి మరింత సుఖము సంపద పొందడానికి ఉంటుంది. సరే ఇక్కడ మనం మేషరాశి తీసుకుంటే కనుక, సరే మొదట అసలు బరువులు ఎక్కడ పెడతాం, జనరల్గా దక్షిణంలోనే పెడతాం, నైరుతిలో పెడతాం, పడమరలో పెడతాం. కానీ ఇదే మేషరాశి వాళ్ళు వచ్చేప్పుడు ఏంటంటే, సాధ్యమంత వరకు కనుక వాళ్ళకి అవకాశం ఉంటే కనుక దక్షిణంలో బరువులు పెట్టకండి. ఎందుకు పెట్టకూడదు అంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతున్నారు. సో వీళ్ళకి కుజుడు మళ్ళీ వృశ్చిక రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఆయన రోగాధిపతి అవుతున్నారు. లేదు వృశ్చిక రాశికి తీసుకున్నా కూడా మళ్ళీ రోగాధిపతి కుజుడే అవుతాడు మేషం కాబట్టి. కనుక దక్షిణలో మీరు బరువులు పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆకస్మిక రోగాలు వస్తాయి. ఆకస్మికంగా రోగాలు వస్తాయి ఖచ్చితంగా. మనకేమంటే ముఖ్యంగా ఈ రక్తానికి సంబంధించిన బీపీ పెరగటం కానీ, రక్త సంబంధించిన రోగాలు ఏమైనా సరే సడన్ గా రావటం, కొంతమందికి అయితే అంటే ఉన్నటువంటి ఇంట్లో వీళ్ళకి పిల్లలకి ఆకస్మికంగా బ్రెయిన్ ట్యూమర్ కానీ ఇలాంటివన్నీ బ్రెయిన్ కి సంబంధించిన, సో ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే అక్కడ కుజుడు బుధుడు కాంబినేషన్లో ఒకసారి బ్రెయిన్కి సంబంధించి వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి అసలు రోగ కారకుడు మళ్ళీ బుధుడు కూడా అవుతుంది. బుధుడు అవుతాడు మేషరాశి. ఎందుకు మరి మేష ఆరో ఇంటి వాడు ఆయన అవుతాడు మేషరాశి నుంచి కన్యారాశి చూస్తే, కన్యారాశి చూస్తే బుధుడు అవుతాడు. సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే ఈ బరువులు పెట్టేది ఏదైనా సరే అది దక్షిణంలో ఉండకూడదు. కొద్దిగా లైట్ వెయిట్ సామాన్లే పెట్టుకోవాలి. కొద్దిగా భారీ ఐరన్ బీరవాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నైరుతిలో కానీ పడమరలో కానీ పెట్టుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా కొన్ని మార్పులు మంచివి జరగడానికి ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దక్షిణాన్ని వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు బ్రెయిన్ యాటిట్యూడ్ అంటే జనరల్గా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కొద్దిగా తొందరపాటు ఎక్కువ ఉంటుంది మిగతా రాశులతో. అగ్రెసివ్ అనేది అంటూ కొద్దిగా భరణి నక్షత్రానికి ఎక్కువ కనపడుతుంది. కరెక్ట్. సో కొద్దిగా అశ్వినిను కొద్దిగా పర్వాలి సంపాలన ఉంటుంది. సో భరణి అనేది ఉన్నటువంటి ఐపీసీలోకి వెళ్ళిపోతుంది ఒకసారి. సో కానీ నిజాయితీ ఉంటుంది సాధారణంగా, నిజాయితీ పరులై ఉంటారు. ఈ దక్షిణం కనుక బాగుంటే కనుక వీళ్ళు తొందరపాటు అనేది కూడా తగ్గటం అనేది ఉంటుంది. బాగుండడం అంటే ఏంటండి? అదిగా నేను అనేది బ్రెయిన్ యాటిట్యూడ్ అంటే దక్షిణాన్ని బాగా ఉంచుకోవాలి. బాగా ఉంచుకోవటం అంటే అదే ఇందాక చెప్పి చాలా బరువుతో దాన్ని మూసేయకూడదు. బరువులు ఉండకూడదు, బరువులు ఉండకూడదు, చెత్త చెదారం ఉండకూడదు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే సాధారణంగా దక్షిణానికి ఏం చేస్తాం, దక్షిణాన్ని పడమరకి ఎక్కువ మనం షల్పులు ఇచ్చినా ఏమి ఇస్తున్నాం. సో ఈ షల్పులు ఇచ్చారు ఇక్కడ మనకి,
ఈ సెల్ఫ్లు ఇచ్చినప్పుడు ఏంటంటే నేను అనేది అక్కడ ఏమైనా మనకు వచ్చిన ఆర్టికల్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి దక్షిణలో పెట్టండి. కొద్దిగా బరువైన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అది పడమరలో పెట్టండి, పడమరలో ఉంచుకోవాలి. సో అప్పుడు మీకు మేలు జరుగుతుంది. తర్వాత వచ్చేప్పటికి ఇందాక చెప్పినట్టు ఏంటంటే తర్వాత వీళ్ళకి మన మేష రాశి వాళ్ళకి చెడు కలిగించే గ్రహాల్లో బుధుడు ఉన్నాడు. సో అందుకని ఇక్కడ ఉత్తరం. సో ఉత్తరం అనేది ఏంటంటే మనం ఏం చేస్తాం, అక్కడ సాధారణంగా మంచి చూస్తాం, దాన్ని సాధ్యమైనంత వరకు వదిలేస్తే ఎంత ఉత్తరం పెరిగితే అంత మంచిది అనుకుంటాం, లేదంటే ఎంత తూర్పు పెరిగితే అంత మంచిది అనుకుంటాం. కానీ వీళ్ళకి కొద్దిగా ఉత్తరం తగ్గినా కూడా తీసేసుకోవచ్చు, అలాంటి బిట్లు ఏమైనా కనబడినా కూడా మేష రాశి వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు. అమ్మో ఉత్తరం తగ్గింది అని భయపడక, అందరికీ ఒకేలా ఉండదు, ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మనం అది అనుభవంలో అది ఖచ్చితంగా రుజువు అవుతుంది. సో తగ్గినా పర్వాలేదు, తీసేసుకోవచ్చు. అలాంటి మంచి అన్ని బాగుంటాయి, ఎక్కడ వీళ్ళకి శంఖ పీకుతూ ఉంటుంది, అమ్మో ఉత్తరం తగ్గిపోయింది కదా మనకి ఏదైనా డబ్బు రాదేమో అని. వీళ్ళకి అలాంటి భయం ఏం లేదు, ఇంకా శత్రుత్వాలు తగ్గుతాయి. సో మ్యాడ్రాస్ వాళ్ళకి ఏంటంటే జనరల్ గా మేలు అయితే చేస్తారు, కానీ ఈ లాస్ట్ లో వచ్చేప్పటికి ఈ మిత్రులు శత్రులు అయ్యేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బుధుడు వీళ్ళకి ఆ రకంగా అంటే తృతీయాధిపతి, మిత్రులు ఆయనే, మళ్ళీ వాళ్ళ శత్రులు అయ్యేది కూడా ఆయనే. సో అందుకని ఉత్తరంలో మనము కొంత చెడు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఉత్తరం వైపు వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ నైట్ బల్బులు కానీ లేదా మనం తక్కువ వోల్టేజ్ లో ఉండే బల్బులు ఏవైతే వాడుతుంటామో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ రెడ్ కలర్ ది పెట్టకూడదు, పెట్టకూడదు. సో అలాగే గ్రీన్ కలర్ కూడా పెట్టకూడదు. సో బ్లూ కలర్ అయితే మంచిది. అలా నైట్ ల్యాంప్ అక్కడ మన ఉత్తరం వైపు ఉండేది ఏదైనా ఒకవేళ బరువు కాదు, అక్కడ ఏదైనా బల్బు పెట్టుకునేది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెడ్ జోలికి మటుకు వెళ్ళకూడదు. రెడ్ అండ్ గ్రీన్ కాకుండా ఎల్లో ఆర్ ఎల్లో కానీ బ్లూ కానీ, బ్లూ కానీ, ఈ రెండు పట్టుకుంటే వీళ్ళకి చాలా చక్కటి మార్పులు అన్నది కూడా ఉంటాయి. తర్వాత ఉత్తరంలోకి వచ్చేప్పటికి అంటే ఇక్కడ మనం సాధారణంగా ఏం చేస్తాం, దక్షిణంలో బీరువా పెట్టి ఉత్తర ముఖంగా పెడతాం. సో వీళ్ళు ఇక్కడ పడమరలోనే పెట్టి తూర్పుకి చూసేలాగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉత్తరంలోకి వచ్చేప్పటికి ఏంటంటే బయట కనుక వాళ్ళకి గనక అవకాశం ఉంటే గనక, లేదా ఇండోర్లో అయినా వాళ్ళకి అవకాశం ఉంటే గనక మనీ ప్లాంట్ కనుక పెంచితే గనక వీళ్ళకి ఖచ్చితంగా లాభం ఉంటుంది. సో ఆర్థికంగా అంటే ఏదైనా సరే తొందరపాటు వల్ల తీసుకునే నష్టాలు కూడా ఇందాక మనం చెప్పుకుంటే అందులో కొన్ని మనం నమ్మి డబ్బులు ఎక్కువ ఇచ్చి మోసపోయేది కూడా వీళ్ళలో ఉంటారు ఎక్కువ మంది. సో అలాంటి వాళ్ళకి కూడా మేలు జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఉత్తరంలో వీళ్ళు మనీ ప్లాంట్ని పెంచితే గనక మేలు జరుగుతుంది. ఇక్కడ బరువు అనుకోకూడదు, బరువు ఉండాలి అక్కడ, ఉండాలి అక్కడ. రైట్ అండి, దక్షిణం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అన్నారు. ఒకవేళ మేషరాశి వాళ్ళు ఉత్తరంలో ఉత్తరం ద్వారా ముఖంలో కనుక ఉంటే వాళ్ళకి ఆగ్నేయం తర్వాత దక్షిణం వస్తుంది, అక్కడ కొంచెం వాష్ ఏరియా రావటాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. రైట్, వాష్ ఏరియా ఉండొచ్చా అండి మరి? అది ఇక్కడ బట్టలు ఏమైనా సరే సాధ్యమైనంత వరకు నేను చెప్పేది ఏదైనా సరే ప్రొవిజన్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ గా దక్షిణంలో కాకుండా కొద్దిగా ఆగ్నేయంగానే అటేలాగా వెళ్తే మంచిది. జాగ్రత్తగా నీట్ గా కూడా పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే వీళ్ళకి ఖచ్చితంగా మార్పులు అనుభవంగా తెలిసిపోతాయి. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అనేది తప్పకుండా తెలుస్తుంది. రైట్, ఇట్లా చేస్తే ఖచ్చితంగా మేలు ఉంటుంది. అంటే వీళ్ళకి చెడు కలిగించేది ఏంటంటే ఉత్తరం అనేది ఉంటుంది, తర్వాత కొంతవరకు పడమరు ఉంటుంది, మళ్ళీ పడమర వాయువు చాలా మంచిది వీళ్ళకి. సో అందుకని పడమర వాయువు అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఇవి వీళ్ళకి బాగా సూటబుల్ డైరెక్షన్. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా మెయిన్ డోర్స్ అక్కడ పెట్టుకోవచ్చు. సో ఉత్తర ఈశాన్యం మంచిది, తూర్పు ఈశాన్యం మంచిది, తర్వాత పడమర వాయువు మంచిది. డోర్ పెట్టుకోవచ్చు అండి అక్కడ, అదేగా మంచిది. వాయు ఎంట్రన్స్ కూడా జనరల్ గా వాయువు పడితే కనుక జనాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో శని చంద్రుల కాంబినేషన్ కదా, సో అందుకని ఖచ్చితంగా మాసపాలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యూటిఫుల్, అద్భుతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుని, చిన్న చిన్న రెమెడీస్ చేసుకుని డెఫినెట్ గా పెద్ద మార్పు అనేది డెఫినెట్ గా జీవితంలో చూడొచ్చు అని చెప్పారు. వాస్తు అంటే కంప్లీట్ ఇల్లు అంతా పడగొట్టకల, సింపుల్ గా చేసుకుని ఎంతో కొంత లాభపడాలి అనేది నా ఉద్దేశం. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.